జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాలు అంతరాష్ట్ర చెక్పోస్టులు అవినీతికి కేరాఫాటర్స్గా మారిపోతున్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన ఉన్నతాధికారులే ఉదాసీనంగా వ్యవహరించడం పలు విమర్శలకు తావివ్వడంతో పాటు అనేక అనుమానాలను కలిగిస్తుంది. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతుంది. నిన్న జరిగిన అవినీతి నిరోధక శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో రవాణా శాఖ అవినీతి బట్టబయలైంది. లెక్కకు మించి 11,000 పైచీలకు నగదు లభించడంతో ఇక్కడ అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో తేటతెల్లమవుతుంది. అక్రమాలకు అడ్డగా అంతరాష్ట్ర చెక్పోస్టులు మారాయి. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో గల జైనద్ మండలంలోని బోరద్ చెక్పోస్టులో భారీ అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇక్కడ ఏడాదికి కోట్లాది రూపాయలు చేతులు మారుతూనే ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. అన్ని దస్త్రాలు అనుమతులు సక్రమంగానే ఉన్నాయంటూ నగదు ఇవ్వకుండా వెళుతున్న లారీలను వెంబడించి కేసులు పెట్టి 10,000 నుంచి 15,000 రూపాయల వరకు జరిమానా విధిస్తున్నారన్న ఫిర్యాదులు లేకపోలేదు. అలాగే జిల్లాలోని బడిబస్సులు లారీల వంటి భారీ వాహనాలకు ఫిట్నెస్ రెవెన్యూ దళారుల ద్వారా వస్తేనే అవుతుందని తెలుస్తుంది. ఈ చెక్పోస్టులో కొద్ది కాలం క్రితం వరకు ఏకంగా 20 మంది వరకు రవాణా అధికారులు డిప్యుటేషన్పై కొనసాగారు. అయితే భారీ పైరువేలుతో చాలా కాలం పాటు తిష్ట వేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పంపింది. ఇక్కడ నుండి అధికారులు ప్రైవేటు సిబ్బందిని నియమించుకుని రోజుకు లక్షల్లో వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు ఆర్డీఏ కార్యాలయంలోనూ ముడుపులు ముట్టజెప్పనిదే పని కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కోడు ఉంటే సరి లేదంటే కార్యాలయం చుట్టూ తిరగక తప్పదనే మాటలు వినపడటం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. దీంతో ప్రభుత్వం నిర్ణయించిన రుసుములతోనే అందాల్సిన సేవలు అదనంగా ముట్టజెప్తే గాని పని జరగని పరిస్థితి నెలకొంటుందన్న వాదన వినబడుతుంది.